ఎగచ్చలొద్దు, చెప్పింది చెయ్యి. చెప్పాల్సింది నేనా? ఈవిడ కూడా ఇప్పుడు తీయబోయే సీన్ కి ఈయనే డైరెక్టర్. ఇతను స్టూడెంట్, ఐఎమ్ ట్రైనర్, యూ డైరెక్టర్. జస్ట్ యు సే యాక్షన్ అండ్ కట్, దట్స్ ఆల్. ఓకే, చూడు యాక్టింగ్ చేస్తున్నప్పుడు టెన్షన్ పడకూడదు. డైరెక్టర్ కట్ అని చెప్పే వరకు యాక్ట్ చేస్తూనే ఉండాలి. ఓకే సార్, నేను చెప్పిన సరే ఆపాలి. ఓకే ఓకే ఓకే. రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్ రై, చెప్పరా నీదే దళం. ఈ విక్రమ్ సింగ్ రాథోడ్ తోటే జోకులా, చెప్పరా నీదే టెర్రరిస్ట్ గ్రూప్. మాలూమ్ నహీ, మాలూమ్ నహీ. అది ఎక్కడరా? మాలూమ్ నహీ అంటే తెలీదని బే. ఏయ్ తెలీదు 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 తెలీదు. అది చెప్పంటే కొట్టడం ఏంట్రా? చెప్పేస్తాను, చెప్పు చెప్పు చెప్పరా చెప్పరా ఈ వేళ దాక్కుందా. ఇదేనేటి వచ్చారు చూసారా? మాలూమ్ నహీ, మాలూమ్ నహీ. ఇప్పుడు టీ పోయే సీన్ కి నేను డైరెక్టర్. బక్కడా ఆ క్యాప్టీ తీశాను, ఇది బాగుంటారా? వీడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన బిల్లాడు, ఈయన పిచ్చి కొట్టు కొట్టాలి. యాక్షన్ చెప్పండి సార్, యాక్షన్. రెండు వందలు దాకా చెప్పడం కొలమడి సైడ్. హాయ్ అంకుల్. నేను మీకు అంకుల్. పెళ్ళైన వాళ్ళని అంకుల్ అనక హస్బెండ్ అంటారా ఏంటి? సర్లే గాని ఆంటీ. నువ్వు రావయ్యా, రమ్మంటుంటే రావయ్యా, పదవయ్యా, పదా చెప్తాను. ఏంటి సార్ ఇదంతా? ఇవాళ మనకి శోభనం. మనకి శోభనమా? అదే మరి ఎటకారం అంటే. లోపలికి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. చిచి, మీ ఆవిడికి నాకు శోభనం ఏంటండి? ముందు నీ తొక్కలో డౌట్ లాపి లోపలికి వెళ్ళు. శోభన ఎవరితోనో నీకే తెలుస్తుంది. పదమంటుంటే నేను చెప్పేది వినవయ్యా. చూడవయ్యా, కరెక్ట్ గా 8:20 ముహూర్తం. కాస్త జాగ్రత్త. నువ్వేం భయపడకు, నన్ను తలుచుకో, నాలాగా రెచ్చిపో. విషయం తక్కువ, హడావుడి ఎక్కువ. ఇద్దరు కొత్త, కొంచెం కోచింగ్ ఇచ్చొస్తాను. మేడం, నా తప్పేం లేదండి. ఆ బ్రోకర్ ఏమో నాకు పెళ్ళైందని చెప్పి అబద్ధం చెప్పి పిలిపించాడు. ఈ ఓనర్స్ ఏమో నాకు సంబంధం లేకుండా మీతో శోభన అరేంజ్ చేశారు. నిజంగా నాదేం తప్పు లేదండి. ఇంతకీ మీరు ఎవరండి? నువ్వా?
నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎలా వచ్చానా? అమ్మా అవునమ్మా, మీ ఆయనకి నేనే ఇల్లు వెతికి పెట్టా. ఏంటి మా ఆయన? ఆ పేరు కార్తీక్ అట. మీ ఫోటో చూపించి మీరే అతని భార్య అని చెప్పి ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. కార్తీక్? ఏ బ్రోకర్ అయితే తీసుకొచ్చాడో అదే బ్రోకర్ నన్ను కూడా ఇక్కడే తీసుకొచ్చాడు. తీరా ఇక్కడేమో హౌస్ ఓనర్ తానా సబల్ రేంజ్ లో ఫస్ట్ నైట్ అరేంజ్ చేసేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? కాపురం చేద్దాం. మరి లేకపోతే ఏంటి? చూడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఫ్లాట్స్ వాళ్ళందరి దృష్టిలో మనిద్దరం భార్య భర్తలం, అందుకే కొంతకాలం ఇలా ఒకే ఫ్లాట్ లో ఉందాం. ఇందులో ఏదో కుట్రంది, నేను ఒప్పుకోను. అయితే మొత్తం మ్యాటర్ హౌస్ ఓనర్ కి చెప్పేస్తా. ఆంటీ చిలిపి, ఎందుకమ్మా చిన్న విషయానికి అంత కోపం? నువ్వు నాతో ఉంటానంటే వద్దంటానా? ఉండు, వస్తున్నా. ప్రాణాలు తీస్తున్నారుగా. ఏంటి సార్? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం అయితే ఈ కాలనీ వాళ్ళందరూ గుర్తుండిపోయేలా చిన్న అరేంజ్మెంట్ చేశా. నువ్వు కానివయ్యా త్వరగా. ఏంటి సార్? త్వరగా. హలో, నిన్నే అరే ఏంటిది? శ్రీరామ కేబుల్ టీవీ వాళ్ళం సార్. ఇంటి ఓనరు మీ శోభను వీడియో రెడ్స్ మాకు అమ్మేశారు సార్. అవును సార్, ఇప్పుడు మీ శోభనాన్ని ఈ కాలనీ అంతా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం సార్. సార్ బ్లాక్ మాత్రం కత్తి సార్, లైట్స్ మాత్రం ఆఫ్ చేయాలి సార్. హైదరాబాద్ లో గవర్నమెంట్ సైట్లతో పాటు శోభన అయితే అమ్మేస్తారా? అయ్యో చిత్ర, నేను హీరో అవడం అనేది నా జీవిత లక్ష్యం, నా గమ్యం, నా ధ్యేయం. దానికోసం నేను ఎంత కష్టమైనా పడతాను, ఎన్ని బాధలైనా భరిస్తాను. అటువంటి నా జీవిత లక్ష్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అడ్డు రాకూడదని చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకో. హీరో స్పెషల్ గా చెప్పాలా? ఎక్కడికి? లోపలికి వెళ్ళాలండి. పద బయటికి. సార్ మీరెవరు? 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ ని. ఓ ఫెయిల్ ఆర్టిస్టా? ఇంతకీ నువ్వెవరు? దోసకాయలు పల్లండి. నీ దేవురని కదా అడిగింది, నువ్వెవరని అడుగుతున్నాను. ఎందుకు వచ్చావు? హీరో అవుదామని వచ్చావు. హీరో అవుదామని వచ్చావా? అవును. నీ ఫేస్ ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? ప్రతి వాడు వస్తాడు హీరో అయిపోదామని. 30 సంవత్సరాలు, 10 10 10, 30 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను. రోజు నేను రావటం వాళ్ళు తోసేయటం వెళ్ళిపోవటం, రావటం తోసేయటం వెళ్ళిపోవటం. మీరు రాగానే రండి బాబని గంట కొట్టి బొట్టు పెట్టి లోపల తీసుకెళ్తారనుకున్నావా? అరే ఇంత పెద్ద పర్సనాలిటీ ఫిగర్ ని పెట్టుకుని నాకే ఏంటి ఎత్తుకున్నావేంటి? ఫిగర్ అంటున్నారు ఎక్కడ? అబ్బో ఎడగరాలు చాలా ఉన్నాయి నీకు, రా ఇక్కడికి. పొలం ఉందా? స్ట్రైట్ గా ఊరెళ్ళు. అనుకుంటే వ్యవసాయం చేసి బతకవయ్యా. సార్ మీరు మరీ నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. ఇంకెప్పుడన్నా మన ఇద్దరం కలిస్తే మీరెవరో నేనెవరో మనకు సంబంధం లేదు. నేను హీరో అయ్యే వరకు ఊరెళ్ళే ప్రసక్తే లేదు. ఛాలెంజ్ సార్. ఛాలెంజ్ ఇంటర్వెల్ వరకు ఛాలెంజ్ బాగానే ఉంటుంది, క్లైమాక్స్ లో తోలు తీరిపోద్ది. 10 10 10, 30 ఇయర్స్ ఇక్కడే ఉన్నాను. అయితే ఇతను ఓకే చేసుకో సార్.
ఓకే సార్, నువ్వు సెలెక్ట్ అయిపోయావయ్యా, నువ్వు ఓకే? నిజంగా ఓకేనా? అయ్యో, నీకు అసలు సినిమా ఫీల్డ్ గురించి తెలిసినట్లేదయ్యా, మొత్తం సెలెక్ట్ చేసేది కో డైరెక్టరే. నువ్వు ఓకే అయిపోయావయ్యా, నువ్వు రా, నేను చెప్తారా, నువ్వు రావయ్యా, ఇంతకీ జేబులు ఎంతున్నాయి? అది ఇదిగోండి, రేపు పొద్దున ఇక్కడికి వచ్చేసేయి. రేపా? రేపే షూటింగ్ స్టార్ట్ అయ్యే బాబు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి.